హెల్త్ న్యూస్ మీకోసం. క్షయకారక బ్యాక్టీరియా మానవుల్లో దశాబ్దాల తరబడి తిష్టవేయటానికి దోహదపడుతున్న కీలక యంత్రాంగాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. క్షయను తెచ్చిపెట్టే మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ సూక్ష్మజీవి మనుగడకు మానవుల అవసరం. చాలా మందిలో మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ దీన్ని గుర్తించి తొలగించగలదు. అయితే వ్యాధి లక్షణాలు లేకుండానే కొందరి ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా బాగా వేస్తుంది. ఆపై అది దీర్ఘకాలం పాటు నిద్రాణ స్థితిలో ఉండిపోతుంది. ఫలితంగా అది రోగ నిరోధక వ్యవస్థను, టీబీ మందుల్ని ఏమార్చగలుగుతుంది. అయితే ఏదో ఒక దశలో అది తిరిగి క్రియాశీలమై ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. క్షయ బ్యాక్టీరియాలోని కొన్ని ప్రోటీన్లు పనిచేయటానికి ఐరన్, సల్ఫర్ సమూహాలే ఆధారం. వీటి సాయంతో మానవ ఊపిరితిత్తుల్లోని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆ సూక్ష్మజీవి మనుగడ సాధించగలుగుతుంది. ఈ నేపథ్యంలో ఐరన్, సల్ఫర్ సమూహాలను ఇది ఎలా నిర్మించుకోగలుగుతుందన్నది తేల్చడానికి శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఎస్ఈఎఫ్ ఒపెరాన్ అనే ఒక తరగతి జన్యువులే వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ఐఎన్సీఎస్ అనే మరో జన్యువు కూడా ఈ సమూహాలను ఉత్పత్తి చేస్తున్నట్లు కనుగొన్నారు. ఐరన్, సల్ఫర్ క్లస్టర్లను ఉత్పత్తి చేయడానికి ఈ రెండు అంశాలు ఎందుకు అవసరమన్నది శాస్త్రవేత్తలకు అంతుపట్టలేదు. దీనిపై పరిశోధకులు దృష్టి సారించారు. ఆక్సిజన్ పరిమితంగా ఉన్నప్పుడు ఐఎస్సీఎస్ జన్యువే ఈ క్లస్టర్లను ఉత్పత్తి చేస్తుందని తేల్చారు. ఆక్సిడేటివ్ ఒత్తిడి ఎదురైనప్పుడు మాత్రం సమూహాలు దెబ్బతింటాయి. అలాంటి పరిస్థితుల్లో మరిన్ని క్లస్టర్ల ఉత్పత్తికి ఆవశ్యకత ఏర్పడుతోంది. ఈ సందర్భాల్లో ఎస్ఈఎఫ్ ఒపెరాన్ స్విచ్ ఆన్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాధి తీవ్రతకు ఐఎస్సీఎస్ జన్యువు ఎలా కారణమవుతుందన్నది గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఐఎస్సీఎస్ జన్యువు లేని క్షయ బ్యాక్టీరియాతో వాటికి ఇన్ఫెక్షన్ కలిగించారు. ఫలితంగా వాటిలో వ్యాధి తీవ్ర రూపం దాల్చినట్లు గుర్తించారు. ఐఎస్సీఎస్ జన్యువు లేకపోవటం వల్ల ఎస్ఈఎఫ్ ఒపెరాన్ తీవ్రస్థాయిలో క్రియాశీలం అవుతున్నట్లు తేల్చారు. ఐఎస్సీఎస్, ఎస్ఈఎఫ్ వ్యవస్థలను తగ్గిస్తే ఎలుకల్లో క్షయ బ్యాక్టీరియా దీర్ఘకాలము మనుగడ సాగించలేదని పరిశోధకులు గుర్తించారు.